జగన్మోహన్ రెడ్డి అనే పేరు ప్రస్తావనకు వస్తే ముఖ్యంగా మీ పార్టీ ఇచ్చేటువంటి బ్రాండ్ ట్యాక్స్ కన్ నియంత ఫ్యాక్షనిస్టు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తాడు అని చెప్పి ఈ విధంగా ఇస్తారు ఒకవేళ నిజంగా గనక జగన్మోహన్ రెడ్డి నియంత్రణ నియంతృత్వ వ్యక్తిత్వమే అయితే అమరావతిలో రెండు వందల యాభై రోజులకు పైగా ప్రజాస్వామ్య ఉద్యమం జరిగేదంటారా అంటారా గారు ఇవాళ జరగనివ్వకుండా చూడటం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు పోలీసుల చేత ఏ విధంగా దాన్ని అణచివేసే ప్రయత్నం చేశారో మనం చూసాం కదా పోలీసు కవాతులు చూడలేదా మనం గ్రామాల్లో వెళ్ళు ఉదయం లేస్తే పోలీసు కవాతుల దుర్గమ్మ అమ్మవారి దగ్గరికి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తుంటే మహిళలపైన దాడి చేస్తారా మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది ఈ నియంతృత్వ ప్రభుత్వం అమరావతికి కోతవేటు దూరంలో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి చేయనటువంటి ప్రయత్నాలు అణిచివేయటానికి ఈ ప్రయత్నం చేయలేదు అని చెప్పండి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు అయినా కూడా ప్రజలు రైతులు ధైర్యంగా నిలబడ్డారు మహిళలు నిజంగా కూడా చేతులెత్తి నమస్కరించాలి ఈ రోజున ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నది మహిళలు ఈ రోజున వారిపైన ఎన్ని దాడులు జరిగినా ఎంత అమానుషంగా వారిపైన ప్రవర్తించినా ఆ రోజున మనం సంఘటనలో జరిగినటువంటి ఫోటోలు చూసాం శ్రీలక్ష్మి సోదరి కడుపులో ఏ విధంగా గుద్ది ఆ పాపం ఆ సోదరి ప్రాణాపాయ పరిస్థితిలో వెళ్ళిపోయింది ఆ రకంగా మహిళలపైన అంత అనుచితంగా ప్రవర్తించినా కూడా ఇంకా పట్టుదలతో ఈ రోజున మహిళలు ముందుండి నడిపిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఇంకా కూడా చేయొచ్చు నిజంగా నాకు ఒక విషయం అర్థం కాదు విజయ గారు ఈ పెద్ద మనిషి మనందరికీ తెలుసు నా రాజకీయ ప్రస్థానమే ఓదార్పుతో ప్రారంభమైనా చెప్తూ ఉంటాడు ఈయన ఓదార్పు యాత్రతోనే నేను నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను ప్రజల్ని ఓదార్చడమే అసలు నా ప్రథమ కర్తవ్యం అన్నట్టు ఆ రోజున ఇంటింటికి వెళ్ళి నేల మీద కూర్చుని బుగ్గలు నిమిరి ముద్దులు పెట్టి రకరకాల విన్యాసాలు చేశాడండి ఏ ఈ రోజున ఏమైపోయింది ఆ ఓదార్పు ఇవాళ అమరావతి రైతులకు అక్కర్లేదు ఆ ఓదార్పు నువ్వు ఏ రోజైనా వెళ్ళి అసలు ఆ వాళ్ళ పరిస్థితి ఏంటో కనుక్కున్నావు నువ్వు ఏమన్నా వేల కిలోమీటర్ల దూరంలో ఉంది అమరావతి మీ ఇంటికి కోతవేటు దూరంలో కొన్ని మీటర్ల దూరంలో ఉంది ఎందుకు వెళ్ళలేకపోయారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా నేను ఏమైపోయింది మీ ఓదార్పు అంటే ఓట్లు వేయించుకునే వరకైనా మీ ఓదార్పు ప్రజల్ని మోసం చేయడం వరకైనా మీ ఓదార్పు పాదయాత్రలో కనపడిన ప్రతి ఒక్కళ్ళకి ముద్దులు పెట్టారు కదండి మీరు ఏ ఏమైపోయింది వాళ్ళు ఎందుకు వెళ్ళాలి ఒక్క రైతు ఇంటికి కూడా మీరు ఎందుకు వెళ్ళలేదు ఈ రోజున ఎందుకు వాళ్ళ కష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం మీరు చేయట్లేదు ఓకే మీరు మీ నిర్ణయం మీరు అమరావతి రాజధానికి వ్యతిరేకంగా మీరు ఒక నిర్ణయం తీసుకున్నారా తీసుకున్నారే అనుకోండి వాళ్ళ కష్టం ఏంటి తెలుసుకోవచ్చు కదా వెళ్ళి అమ్మ ఇదిగో నేను ఈ కారణం చేత నిర్ణయం తీసుకున్నాను ఈ రకంగా మీకు న్యాయం చేస్తాను మీకు ధైర్యం చెప్తా ఉన్నాను మీరు ఎవరు ఆందోళన చెందొద్దు మా ప్రభుత్వం మీకు అన్యాయం చేయదని చెప్పి వెళ్ళి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోనీ తన మంత్రులు ఎవరన్నా పంపించారా ఎందుకు వెళ్ళట్లేదు మంత్రులు పోలీస్ సెక్యూరిటీతో పోలీస్ ఎస్కార్ట్తో వేల మంది పోలీసులని రోడ్డు పక్కన నుంచో పెట్టుకుని మీరు అసెంబ్లీకి వెళతారా సిగ్గుబడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుని నేనేదో బలమైన ముఖ్యమంత్రి అనేదో మీడియా ముందుకు వచ్చి విరవీగుతూ ఉంటారు మీ బలం ఏంటో వేల మంది పోలీసులు పహారా పెట్టుకుని బిక్కు బిక్కు మంట వెళ్ళిన రోజునే మీ బలం ఏంటో అర్థమైపోయింది నూట యాభై సీట్లు గెలిచినటువంటి ముఖ్యమంత్రి ఆ రకంగా భయపడుతూ వణికిపోతూ పోలీస్ పహారా మధ్య ఎవరో వెళ్ళరండి దర్జాగా ప్రజల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి మీరు అటువంటి పరిస్థితి మీకు ఉందా ఈ రోజున కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు ముఖ్యమంత్రి గారు ఓదార్పు ఎక్కడికి పోయింది నూట యాభై ఒక్క సీట్లతో బలమైనటువంటి ముఖ్యమంత్రి అని విర్రవీగినటువంటి వ్యక్తి ఈ రోజున పోలీసులు లేకుండా బయటకు ఎందుకు వెళ్ళలేకపోతా ఉన్నారు ఎందుకని మా అమరావతి రైతుల యొక్క సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కనీసం మంత్రులు కూడా ఎందుకు వెళ్ళలేదు మీ మంత్రులు వెళ్ళి వాళ్ళ కష్టాన్ని తెలుసుకోకపోగా ఇది ఒక శ్మశానం ఇది ఎందుకు పనికిరానటువంటి ప్రదేశం ముంపు గురయ్యేటువంటి ప్రాంతం వీళ్ళు చేసినటువంటి నీచమైన పనులు ఇది ఎందుకంటే నేరస్తుడు ఎప్పటికీ నేరస్తురే విజయ్ గారు ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ నేర స్వభావం పోదు అని బాగా అలవాటు ఇప్పుడు డిఎన్ఏలో గెలిపోయింది అది తప్పుడు పనులు చేయటం అనేది ఐఐటి మెడ్రాసును కూడా వాడేసుకుంటారండి వీళ్ళు వాళ్ళు అసలు ఏమి రిపోర్ట్ ఇవ్వకుండానే ఇచ్చేసినట్టు ప్రచారాలు చేసి తప్పుడు ప్రచారాలు ఆ రకంగా నీచమైన సిగ్గుమాలిన పనులు కృష్ణానదికి వరదొస్తే మీరు సకాలంలో మీరు రాయలసీమకి ఆ నీటిని డైవర్ట్ చేయకుండా నింపిపెట్టి ఒకేసారి గేట్లు ఎత్తేసి మీరు ముంచేసే ప్రయత్నం చేస్తారు అమరావతిని మీరు ఎందుకు ఉంచారని బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా మీరు ఎందుకు వాటిని స్టోర్ చేసి పెట్టారు మీ కుట్ర ఏంటి అంటే ఎన్ని రకాలైన ఒక పక్కన నీరు లేక రాయలసీమ ఎండిపోతాం అంటే మీరు పాటు ద్వారా నీటిని అక్కడికి డైవర్ట్ చేయకుండా నింపి పెడతారా శ్రీశైలంలో అమరావతిని ముంచేయడం కోసం ఇవా మీరు చేసేటటువంటి అభివృద్ధి అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి అందరూ అనుభవించాలి అనేటువంటిది అమరావతి రైతుల అభిమతం కేవలం మాకు మాత్రమే సొంతం అవ్వాలి మేము మాత్రమే అనుభవించాలనేటువంటి ఏ కోసానకు కూడా వాళ్ళలో లేదు కానీ ఆ సహృదయాన్ని టీడీపీ నేతలే రాజధాని పేరుతో మభ్యపెట్టి ఎగదోస్తున్నారు అనేటువంటిది వాళ్ళు బలంగా వినిపించేటువంటి కామెంట్ పట్టు అభిగారు నిజంగా అమరావతి రైతులను మీరు ఎగేస్తున్నారా ప్రభుత్వంపై ఉసుగొలుపుతున్నారా అసలు మేమేదో ఎగేయాల్సిన అవసరం మాకేంటండి ప్రత్యక్షంగా కనపడుతుంది కదా అన్యాయం అనేది ఇవాళ ఒక్క తెలుగుదేశం పార్టీ వెళ్ళి ప్రత్యేకించి వాళ్ళని రచ్చగొట్టాల్సిన అవసరం లేదు ఇవాళ కళ్ళకి కట్టున్నట్టు జరుగుతున్నటువంటి అన్యాయం మనకి ఒక రాజకీయ పార్టీ నాయకులుగా మాకే కాదు ప్రజలందరికీ అర్థమవుతుంది ఇవాళ ఎన్ని ప్రజా సంఘాలు ఆ ఉద్యమంలో పాల్గొనట్లేదు ఇవాళ అమరావతి జేఏసీలు ఎన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మేము ఏదో రచ్చగొడితే వెళ్ళారా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై రోజులు ఉద్యమం పూర్తయినటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నగరాలలో అమరావతికి అనుకూలంగా ప్రదర్శనలు జరిగాయి మేము వెళ్ళి రెచ్చగొట్టామా దేశాలన్నీ తిరిగి మీరు రోడ్ల మీదకి రండి క్యాండిల్స్ పట్టుకోండి అమరావతికి అనుకూలంగా నినాదాలు చేయండి అని మేమన్నా రెచ్చగొడితే వచ్చారా ప్రజలు ఇవాళ ప్రజల గుండెల్లో ఉంది అమరావతి